విజయనగరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ అభ్యర్థి కాలం నారాయణరావుపై జరిగిన దాడి చాలా అమానుషమని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాస్ రాజు, రాష్ట్ర యువజన మోర్చా ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహన్లు మాట్లాడారు. బీజేపీ నేతలపై దాడి జరిగిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్పందించిన తీరు చాలా శోచనీయంగా ఉందన్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా ఆవిడ స్పందన సరిగ్గా లేదని మండిపడ్డారు. బీజేపీ నేత కాళ్ళ నారాయణరావుపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యక్షంగా నిందితులకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో హత్య రాజకీయాలకు వైసీపీ ప్రోత్సహిస్తుందని, తక్షణం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రోజుల క్రితం విజయనగరంలో జరిగింది. బహుశా ఇది రాయలసీమ ప్రాంతంలోనో లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాల్లో అప్పుడప్పుడు జరిగేటువంటి సంఘటన. మనకు ఉత్తరాంధ్రకి ఈ మూడు జిల్లాల్లో ఏ ప్రాంతంలో కూడా మనం ఇలాంటి సంఘటన చూడనటువంటి ఒక సంఘటన విజయనగరం నడిబొడ్డులో జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది, కాకతాళీయంగా జరిగిందా అని అనుకోవడానికి ఏ రకంగా కూడా అవకాశం లేనటువంటి సంఘటన. 41 కత్తిపోట్లు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూశారు. కాకతాళీయంగా జరుగునుంటే కత్తులు తీసుకొని ఎవరు కూడా వెళ్ళరు. జరిగిన సంఘటన ఎవరైతే ఈరోజు హాస్పిటల్లో ప్రాణాలతోటి పోరాటం చేస్తున్నాడో నారాయణరావు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి, జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి, ఈరోజు ప్రాణాలతో పోరాటం చేస్తున్నటువంటి నారాయణరావు యొక్క శరీరాన్ని ఒక్కసారి చూస్తే మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కంటికి కనబడట్లేదా, లేకపోతే అలవాటా అని ఈరోజు భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అత్యంత కిరాతకమైనటువంటి చర్య. ఇది జరిగింది నారాయణరావు ఇంటి దగ్గర జరిగింది. నారాయణరావు ఎక్కడన్నా పోతుంటేనో నారాయణరావు వాళ్ళ ఏరియాకి ఎల్లో చేయలా. ఎవరైతే ప్రత్యర్థులుగా పేరు పొందినటువంటి 9